పాడి రైతుల సంక్షేమమే విజయ డైరీ లక్ష్యమని విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రైతుల నుండి సేకరించే నాణ్యమైన పాలకు నాణ్యమైన ధర అందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పాడి పశువుల ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విజయ డైరీ కేంద్రంలో సిద్దిపేట కరీంనగర్ పాడి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ప్రైవేటుకు ధీటుగా విజయ డైరీలో పాల సేకరణ జరుగుతుందన్నారు. పాడి పశువుల ఇన్సూరెన్స్లో భాగంగా చెల్లించే ప్రీమియంలో విజయ డైరీ 1000 రూపాయలు చెల్లిస్తుందన్నారు. పాడి పశువులకు నూతనంగా రుణం కావాలంటే బ్యాంకులో కానీ స్త్రీ నిధి రుణంలో కానీ డైరీ చివరి ప్రీమియంలో 10000 చెల్లిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిల్లా డైరెక్టర్ గోపాల్ సింగ్, ఉమ్మడి సిద్దిపేట కరీంనగర్ జిల్లాల పాడి రైతులు పాల్గొన్నారు. పాల సంఘాల అధ్యక్షులు, టీఎంసీల ప్రతినిధులు, తర్వాత మా అధికారులు, స్త్రీనిధి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతోటి సమావేశం అవడం జరిగింది. ఇక్కడ ఈ సమావేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా రైతులందరికీ చెప్పినటువంటి విషయం ఏంటంటే, రేపు 6 ఆగస్టు నాడు మన బోర్డు యొక్క సమావేశం జరుగుతుంది. ఆ బోర్డులో రైతులకు కావాల్సినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యంగా రైతు యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. ఎందుకంటే ఈనాడు విజయ డైరీ ఏదైతే ఉందో, మనం కేవలం లాభంలోకి వచ్చినాయి, ఆ లాభాలను మేము ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతున్నాం అనేది కాకుండా వాటిని రైతులకి, రైతుల యొక్క సంక్షేమానికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద మొత్తంలో రేపు 6 ఆగస్టు నాడు ఆ కార్యక్రమాలను ఆమోదం చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత 15 ఆగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవం సందర్భానికి ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ దాదాపుగా ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కార్యక్రమాలను రేపు అమలు చేయబోతున్నాం. కాబట్టి దాని వివరాలన్నీ కూడా బోర్డులో మీటింగ్ అయిన తర్వాతనే పత్రికలకు ఇవ్వటం జరుగుతుంది.